योग प्रभंजन कहते असला इंक तिगले राबो रोज एलक्षन तेलुगुदेश प्रभुत्म इक मन चंद्रबाबुना मुख्यमंत्री आवटों खाई अंदेद सदेश अंबाटोड़ी राज रोजनी कोड़ना दगर प्रजा तरगे पैस्थिंद विधा तिगले अंदर समस्या एगदा मूड राजधानी पेर तो एक्ट मेक पनले रोड पापम पोलवर प्राजेक्ट अभी अटकी इला अमरावती राजधानी लेकिन रैत इबी स्वच्छंद मुफ मूड वेल एकराे वाली चला इबंधी रोड पाले कहीं कुर्चोबे माला पैस्थित चला दुर्मार्गम परपाल प्रजल के विधम अवसर तीर ले अभिवृद्धि संक्षेम पथका अंदर संक्षेम पथका पेर तो वाल दोसकनी दाचुकनी आ डबूल तो गेल प्रयत्न प्रजल त्वर में बुद्धि चपेटा सिद्ध अदे विधि चूस्ते आलरे मोन आलरे चंद्रगिरी मीटिंग जगनमोहन रेड्डी आलरे चंद्रबाबुना एजेंट का रिटैर्ड वैसा आये एम चेयलता एजने पुट साव सहजमे एजने एजो डेबई मना इवे ना मुफे कुरा तिगतना कहीं चंद्रबाबुना तो अत नड़े चंद्रबाबुना तो अत नड़मन चंद्रबाबुना तो कहींसम अत नड़मन चंद्रबाबुना तो नड़े चंद्रबाबुना वैसे मंच उठा अटाड़ो लेकिन पैस्थिफी चंद्रबाबुना वैसा प्रजा आशीस ब्रह्मांड प्रजल्लोक तिगी प्रजल समस्या गुरी पोलवर प्राजेक्ट सर्वे चाड़ो अब चंद्रबाबुना गारो अगिपोन इटे अदे विधा मन को आलरे चंद्रबाबुना गेल अवकाश अभी पोकाल दच्चे अलग चीट गेलर अंदर यह विधम सदेश प्रभुत्व प्रजल ब्रह्मरथम पड़ता है एक्कना मे लोकल्लो महाशक्ति महाशक्ति इंटी प्रति इंटी प्रति ग्राम तिगतना मैं नरसापुर निजर्ग वेस्ट गोदावरी वैचा ब्रह्मरथम पड़ता है एक्कना प्रति निजर्गम इलाद प्रभुत्म चंद्रबाबुना गेलिंद प्रजल सिद्ध राष्ट्र वनकड़पो सर्वनाशन वील त्वर में पंपे एपड़े अवकाश हो प्रजल चुत निजर्ग चला ब्रह्मांड पादयात्र को मूड़ रोजल का निजर्ग एक्ड़ी विधा ब्रह्मांड इधे को इंका उल इंका प्रजो ब्रह्मरथम पटे परस्थित अदे चुस्ते आलरे इंटी पधका आलरे वैनाट नूट डेबई माया सीटल इपू मो पुलवे चूसा कदा आयन की भय पटक वैनाट पुलवे मन अट्ना कदा आयन की भय पटक अभी मेकपो गाम पर्वती అదే విధంగా చూస్తే మొన్న ఆల్రెడీ కొడాలని కూడా ఈసారి చంద్రబాబు నాయుడు కూడా కుప్పంలో గెలిచే అవకాశం ఆయన మాటనే వారు ఎవరు ఉన్నారు ఇప్పుడు ఆయన లెక్కల్లో తీశారు ఆయన అయితే లేదు ఆయన మంత్రి పదవి నుంచి కూడా తీశారు ఆయన మంత్రి తీసాక జనాలు ఆయన్ని ఓట మానేశారు అదే విధంగా చూస్తే మొన్న రోజా గారు కూడా ఏదైతే రోజా గారు ఇంకా సినిమాలకు డిసైడ్ అయిపోయారు ఆవిడ జబర్దస్త్కి డిసైడ్ అయిపోయారు ఇంకా ఈ రాజకీయాల్లో కొనసాగలేము संस्कृति एक्ड़ा ईन राज रचे व्यवस्था मार्चेस्ता अल्दी अजल गमन आयन की बुद्धि चपा सिद्ध आंध्र राष्ट्र प्रजल अभी गमन पादयात्री अंत आलरे अंतर कदा ये मैं अमरबाबी ओन कर्स तबते ओन जनाल मन जनाल लेर आड़े वाटा मैं माटा असल की वाड़ वेस्ट का इंका चप अदे विधि चूस्ते आलरे नूट डे इंटी पधका नूट डेबई सीट नूट डेबई मैं पधका మాది కొండవేడండి చిలుకలూరుపేట నియోజకవర్గం కొండవేడ గ్రామం మేము ముస్లింస్ అండి మామూలుగా సార్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పేదవాళ్ళకి అందరికి ఈ రోజు నడుస్తున్న యువగలం పాదయాత్ర ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది సారు మన కష్టాలు అన్ని అభివృద్ధి మా ఊరు పొలం కోటి రూపాయలకు పోయిందండి ఘాట్ రోడ్డు పడి సారు హెలికాప్టర్లు దిప్పారు ఏది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మొత్తం మాయ మాటలతో నమ్మారు ముద్దులు పెట్టి బుద్ధులు పెట్టి అయి చేస్తాం ఏం చేయాలి 30 ఏళ్ళకి పోయింది
కోటి రూపాయలు ఉండే పొలం కొండవీడు మాది. అదేవిధంగా చూస్తే మొన్న ఆల్రెడీ అంబటి రాంబాబు అంటుండగా ఓన్లీ జనాలు లేరు, ఓన్లీ కార్లు బస్సులే ఉన్నాయి పాదయాత్రలు. వచ్చి చూడమనండి, ఆయన వచ్చి కళ్ళు పెట్టుకుని చూడమనండి. గడగడ 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 వాగటం ఉచితంగా అని వాగటం కాదు, బిత్తర మాటలు చెప్పటం కాదు. రైతులకి సబ్సిడీలు కానీ, ఎస్సీ సప్లాన్లు కానీ, ముస్లింస్ మైనార్టీ లోన్లు కానీ, రంజాన్ తోఫాలు కానీ, ఇసుమింటి మొత్తం తీసేసి అంటాం కాదండి. 1100లో ఉందా మందు కట్ట, 28 మందు కట్ట, 1700 పెళ్ళిలో ఉంది, పెళ్లి చేశాము మేము, ఒడ్డుకి వచ్చి చేశాము. దుల్హన్ పథకం కింద 50,00,000 రూపాయలు బాబు గారు ఉన్నప్పుడు ఇచ్చాడు. నువ్వు కూడా అయ్యి అమ్మఒడి పుత్తివడి అని కరెంటు బిల్లు దొంగుతున్నాడు, మళ్ళీ మీటర్లు ఎత్తున్నాడు, మందు కట్టలు దొంగుతున్నాడు, మళ్ళీ ఏమో పట్టలు మిరగాలు కప్పుకుంటానికి సబ్సిడీ 12,000 రూపాయలు మందు కట్ట, 1,500 మందు కట్ట, ఇప్పుడు ఏంది 1,700 పట్టలు ఇచ్చారు. ఏది 16 ఏళ్ళు 18 ఏళ్ళు పట్ట, 5 ఏళ్ళకి 3 ఏళ్ళకి సబ్సిడీ అయ్యి లేవు. 10,050 రూపాయలు డ్రిప్ పైపు తీస్తే, 100,000 రూపాయలు డ్రిప్ పైపు పేర్చే వాళ్ళు, స్ప్రింక్లర్లు లేవు, అన్నీ తీసేశావు. అమ్మఒడి పుత్తిఆడి ఇస్తున్నావు, మందు కాడ తెంగుతున్నావు, బల మందు కాడ తెంగుతున్నావు, సారా కాడ తెంగుతున్నావు, అది అభివృద్ధి లేదు, ఏం లేదు. 3 రాజధానులు అంటున్నాడు, కారంలోకి పోయిద్ది. ఎట్లా పోయిద్ది అంటే అన్ని రేట్లు పెంచుతాడు. మేమేం బతకలేము, మేము సామాన్యంలో, మేము కోటేశ్వరులం కాదు. 1,00,000 రూపాయలకు ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ బాబు గారు వస్తారేమో, కొండవీడు ఘాట్ రోడ్ పడింది, ఇంకో 1,00,000 రూపాయలు పోయిందని మేము అమ్ముకోవాలా? ఇప్పుడు పొలం కొనేవాడు లేవు, పంటలు లేవు, సాగర్లో నీళ్లు లేవు, తోఫాలు లేవు, రంజాన్ లేవు, 5 రూపాయలకు అన్నం లేదు, ఏది లేదు, అన్ని తీసాడా లేదా? ఆల్రెడీ వాళ్ళు అంటుంది కదా, ఏదైతే మొన్న ఆల్రెడీ రోజా గారు కూడా అంటుంది, ఏదైతే మన లోకేష్ గారి గురించి అంటుంది కదా, రోజా గారు మాట్లాడినట్టు మేము ఏడు మాట్లాడతాం, రేపు చేయండి అంటుంది. మేము ఏం రేపు చేస్తాం అంత పెద్దదాన్ని, అంత పెద్దదాన్ని మేము ఏం రేపు చేస్తామండి? మాకు ఒక గౌరవం ఉంది, మాకు ఒక క్రమశిక్షణ ఉంది కదా, చేయాలనుకున్న చోట అయితే చేస్తాంలే, కానీ బహిరంగంగా చేయమంటే ఎవరు చేయరు. ఏమండి చేసేది మీ మనసులో ఉంటుంది, నా మనసులో ఉంటుంది, ఆయనకి రేపు చేయాలంటే చేస్తాము, కాకపోతే బహిరంగంగా చేయగా మా నాయకుడు క్రమశిక్షణ నేర్పాడు, నేను చేయలేదు కదా, ఇంకా మీరు ఏమైనా ఉంటే చెప్పండి. అదేవిధంగా చూస్తే మొన్న ఇడిదల రజని గారు కూడా ఏదైతే ఇడిదల రజని గారు ఏం చెప్పారంటే, సార్ మహానాడులో నాకు చూడండి సార్, మీరు నాటిన చెట్టు మొక్కను సార్ అన్నది బిత్తరేసింది. ఇప్పుడు రాష్ట్ర రాక్షసుడు మొహం చూడాలంటే జగన్మోహన్ చూడాలంది. ఇప్పుడు ఎంత అన్నాను నాకు కాపాడావన్నా, ఇది మహానటి అండి, ఆమె గురించి మేమేం చదువు అందరికి తెలిసిందేగా, మహానటి. ఇంకా చెప్పండి, అదేవిధంగా చూస్తే మొన్న కొడాలి నాని కూడా అంటుంది, ఈసారి చంద్రబాబు నాయుడు వాడే ఉందండి, వాడు డ్రగ్స్ తాగిన ఏదో వాడు మాటలు వాడికి మరి అందరూ హీరోలు చేస్తున్నాడు, కానీ వాడు పళ్ళు చూసారా, గాఢ పళ్ళు వాడి, వాడు గాఢ పళ్ళు గుట్కా పళ్ళు, వాళ్ళు ఎంటిరా జూనియర్ ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఏదో ఒక అవకాశం ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ ఏదో ఒక అవకాశం ఏంటంటే నాగోడుకు వెళ్ళి ఆ స్థానంలో కూర్చోబెడితే వాడి లిమిట్లో వాడు మందు తాగిన వాడికి ఏం తెలుసు, వాడు ఒక సైకో, వాడు ఒక క్రిమినల్, వాడు ఒక బచ్చాగాడు, వాడు ఎటు పోతాడు? మా నాయకుడు గారు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇస్తే పుత్తిలో బాంబు పెడతాం, అనుభవం పెడతాం వాడికి, వాడేంది వాడు స్థాయి ఏంది, వాడు ఎటు నుంచి వచ్చాడు, ఎన్ని పార్టీలు వాడి, వాడు ఎమ్మెల్యే క్యాండిడేటేనా, భిక్ష పెట్టిన వాళ్ళకి తిట్టే లంజాడుకు అయితే వాళ్ళు ఇవన్నీ టీవీలో రావాల. మంగళగిరి లేదు, ఏం లేదు, వాళ్ళ బొంద లేదు, ఏడన్నా అభివృద్ధి అయిందండి. మీరు వచ్చారు కదా రోడ్లు ఏమైనా చూసారా, స్థలాలు తీసుకుంది బాబు గారు మొహం చూసి స్థలాలు తీసుకున్నారు, ఏమైనా రోడ్లు కానీ ఏమైనా అభివృద్ధి కానీ ఏమైనా ఉందా?